ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ అయ్యే కదా ఫీజు రియంబర్స్మెంట్ బదులు విద్యా దీవెన అయినా సరే దానివల్ల సమాజంలో ఒక చేంజ్ వచ్చింది చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఇక్కడ దీంట్లో ఒక ఇంటర్నల్ ఇంటెన్షన్ ఉందండి ఈ మాట మాట్లాడే వాళ్ళ దాంట్లో వీళ్ళకి పాతకాలపు జమీందారీ వ్యవస్థ కావాలి అహంకారపూరిత వ్యవస్థ కావాలి నా కింద పడుండే వాళ్ళు 10 మంది ఉండాలి నా కింద ఉండేటువంటి వాడి పిల్లలు చదువుకోకూడదు చదువుకుంటే నా ఇంట్లో కూలి పనికి ఎవడు వస్తాడు ఆధిపత్యం పాలేరు వ్యవస్థ కావాలి జమీందారీ వ్యవస్థ కావాలి పెత్తందారీ వ్యవస్థ కావాలి ఈ దీన్ని కాదనేటువంటి ప్రతి ఒక్కడిలో ఉండే అహంకారం అదే అంతర్లీనంగా ఉంటుంది బయటికి మనందరు మెచ్చుకోసం అని చెప్తారు బయటికి మాట్లాడేటువంటి వాడికి ఇదొక మేకపోతు దాన్ని ఏమంటారు బయటికి కనిపించకుండా ఉండేటువంటి నిగూఢమైనటువంటి ఆలోచన అనమాట నివురుగప్పిన నిప్పు లాంటి వ్యవహారం అనమాట ఇది ఇంటర్నల్గా వాళ్ళకి ఇప్పుడు మనం ఈ ఉచితాలు ఇచ్చేయడం వల్ల ఇవాళ రోజున బయటికి వెళ్తే మన వెనకాల రావాలంటే బోల్డ్ అంత డబ్బులు అడుగుతున్నారు ఇవాళ రోజున మీరు రాజకీయ పార్టీల వాళ్ళు బయటికి తిరుగుతున్నప్పుడు డబ్బులు వెనకాల 1000 రూపాయలు అడుగుతున్నారు ఇదివరకటి రోజుల్లో 50 రూపాయలకు 100కు వచ్చేవాళ్ళు తిండి పెట్టి మందు బాటిల్ ఇచ్చి 50 రూపాయలు ఇవాళ 1000 రూపాయలు అడుగుతున్నారు ఎందుకని ఈ వాళ్ళ కోపం వస్తుంటుంది అట్లాగే ఇదివరకటి రోజుల్లో నాయకుడు ఏదో మందు పోయిస్తాడన్నో లేకపోతే నాయకుడు మనం చూసుకుంటాడులే అని చెప్పేసి 4000, 5000 వెనకాల తిరిగేవాళ్ళు కుర్రోళ్ళ ఇవాళ రోజున ఎవడో రావట్లా ఇప్పుడు 50,000 ఎత్తాను 40,000 ఎత్తాను వస్తానంటున్నాడు డ్రైవర్ ఎదవరకటి రోజున 10,000 రూపాయలకి కళ్ళకద్దుకుని చేసేవాడు ఇవాళ రోజు 40,000, 50,000 అడుగుతున్నాడు ఇక్కడ ధీమా వచ్చింది కాబట్టి అది నచ్చట్లా దానివల్ల వీళ్ళు వద్దంటారు బేసిక్గా ఉచితం అనేటువంటిది ఒక ట్రాప్ పొలిటికల్ ట్రాప్ సేమ్ టైం దానివల్ల బెనిఫిట్ ఏంటి అన్నది ఇందాక నేను చెప్పినట్టు మిస్యూజింగ్ నాపండి అసలు పేదోడికి ఏమీ అందద్దు అనద్దు ఇది తీసేయమనండి ఇప్పుడు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు అందరూ అప్పులు చేస్తున్నారు రైట్ ఇవాళ మేము వచ్చి అప్పులు లేని రోజున మాత్రమే ఉచితాలు ఇస్తాం అప్పటిదాకా ఇవ్వమని చెప్పానండి ఎవడన్నా ఉచితం తీసేస్తానని చెప్పానండి ఎవరికి